సాధారణంగా జపం లేదా ధ్యానం చేసేటప్పుడు కొందరు చేతిలో ఓ మాలను పట్టుకుని దాన్ని లెక్క పెడుతూ ఉంటారు అయితే దానికి నూట ఎనిమిది పూసలుంటాయి కానీ ఏ మాల చేతిలో పట్టుకున్నా ఖచ్చితంగా అందులో నూట ఎనిమిది పూసలే ఉంటాయి ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు మీకు తెలుసా అసలల్లా జపమాలకు నూట ఎనిమిది పూసలు ఎందుకుంటాయి ఆ వివరాలను తాళపత్రం మీకు అందిస్తుంది మనిషి నిమిషానికి పది నుంచి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాడు అంటే రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల వరకు లెక్క కడితే అవుతుంది కానీ మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా కేవలం పన్నెండు గంటలు మాత్రమే మనం యాక్టివ్ గా ఉంటాం ఇంకో పన్నెండు గంటలు అంతగా ఉండం ఈ క్రమంలో కేవలం పన్నెండు గంటలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ముందు చెప్పిన ఇరవై ఒక్క వేల ఆరు వందల్లో సగం మాత్రమే తీయాలి అంటే అప్పుడది పదివేల ఎనిమిది అవుతుంది అయితే పన్నెండు గంటల్లో దేవుని మనం పదివేల ఎనిమిది వందల సార్లు తలుచుకోవడం అందుకని ఆ చివరి రెండు సున్నాలు తీసేసి ఎనిమిది సార్లు తలుచుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అందుకనే జపం చేసే మాలకు కూడా ఎనిమిది సంఖ్యను బట్టే పూసలుంటాయి మరొక కారణం ఏంటంటే సృష్టి పన్నెండు భాగాలుగా విభజించిందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ పన్నెండు భాగాలు అంటే పన్నెండు రాశులే వీటిని నవగ్రహాలైన తొమ్మిది అంకెతో గుణించాలి అప్పుడు కూడా నూటెనిమిదే వస్తుంది ఆ ప్రకారం కూడా జపమాలలో ఎనిమిది పూసలుంటాయి ఇంకా శౌర్య వ్యవస్థ ప్రకారం ఒకటి అంటే దేవుడని సున్నా అంటే శూన్యమని ఎనిమిది అంటే అనంతమని అర్థాలున్నాయి ఈ క్రమంలోని జపమాలలో నూటెనిమిది పూసలను అమర్చారు ఇంక సంస్కృతంలో నూటెనిమిది సంఖ్యను హర్షద్ అంటారు అందులో ఉన్న అంకెలను కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిదితో మళ్ళీ నూట ఎనిమిదిను భాగించవచ్చు కూడా అందుకని జపమాలలో ఎనిమిది పూసలు వచ్చాయని చెప్తూ ఉంటారు ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ విశ్వంలో మొత్తం ఇరవై ఏడు నక్షత్ర మండలాలున్నాయి ప్రతి నక్షత్ర మండలంలో రెండు భాగాలుంటాయి ఇలా ఇరవై ఏడు నక్షత్ర మండలాల్లో ఉన్న అన్ని భాగాలు కలిపి మొత్తం ఎనిమిది అవుతాయి అందుకనే జపమాలకు కూడా ఆ సంఖ్యను అమర్చారు అలాగే సూర్యుడు ఏడాది మొత్తం రెండు లక్షల పదహారు వేల సార్లు మారుతాడట అంటే ఆరు నెలలకు అది లక్షా ఎనిమిది వేల అవుతుంది అందులో నుంచి మూడు సున్నాలు తీసేస్తే నూటెనిమిది అవుతుంది అప్పుడు జపమాలలో ఉన్న పూసల సంఖ్య కూడా నూట ఎనిమిది అంటారు ఇక జపమాలలో నూట ఎనిమిది పూసలు మాత్రమే కాదు దాన్ని రెండు మూడు నాలుగు భాగాలుగా విభజించి అప్పుడొచ్చే పూసల ప్రకారం మాలను ధరిస్తారు అంటే యాభై నాలుగు ముప్పై ఆరు ఇరవై ఏడు ఇలా సంఖ్య వచ్చేలా పూసలు జపమాలకు కట్టి దాంతో కూడా జపం చేస్తారు అయితే ఏ జపమాలతో జపం చేసినా కూడా దాంట్లో దైవం సాక్షాత్కరిస్తాడని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని బలంగా నమ్ముతారు ఇప్పటికైనా అర్థమైందా జపమాలకు నూటెనిమిది పూసలను ఎందుకు అమర్చారో